वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वा फैक्ट्स। गाइस मीरे एवरैना ना चैनल नी फर्स्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते ई एक्वा फैक्ट्स चैनल लोनी मनम एक्वेरियम गुरिंची, फिश गुरिंची, एक्वास्केपिंग गुरिंची, वीटन्नितितो पाटु फैक्ट्स एंड मिस्ट्रीज गुरिंची चाला डीटेल गा डिस्कस चेस्तां। मीकु गनुक ई एरिना लो इंट्रेस्ट उंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि। మీరు గనక నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే నేను సబ్స్క్రైబర్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అన్నవి చేస్తున్నాను, అవి మీరు అడిగిన టాపిక్స్ మీదే నేను వీడియోస్ అన్నవి చేస్తున్నాను। ఒకవేళ నాకు తెలియకపోయినా సరే మీ గురించి రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వీడియో రూపంలోనే మీ ముందుకు తీసుకొస్తాను। మీ నుంచి మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఆ లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు। అండ్ మనం 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ గనుక చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి। గైస్ మనం షాప్ లోని కొన్ని ఫిషెస్ కొనేటప్పుడు చాలా అందంగా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, మనం ఏం చేస్తాం వాటికి అట్రాక్ట్ అయ్యి కొని తెచ్చి మన అక్వేరియంలో వేసుకుంటాం। బట్ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ కలర్ అనేది గ్రాడ్యువల్ గా అలా పోతూ ఉంటది, ఇంకా 1 పాయింట్ వచ్చేసరికి కలర్ అనేది పూర్తిగా పోతుంది। ఇది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ముఖ్యంగా ఫ్లవర్ హార్న్ పెంచే వాళ్ళు, ప్యారెట్ ఫిష్ పెంచే వాళ్ళు, ఆస్కర్ ఫిష్ పెంచే వాళ్ళు ఇలాగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు। అండ్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాల్టి వీడియోలోని అసలు ఫిష్ ఎందుకు కలర్ అన్నవి కోల్పోతున్నాయి అన్న దాని మీద మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం। అండ్ అలానే కలర్ ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలంటే మనం నేచురల్ గా ఏం చేయాలో కూడా ఈ వీడియోలో నేను క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఈ వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ కి కలర్ ఎలా వస్తుంది గైస్? ఫిష్ యొక్క బాడీలోని క్రోమటోఫోర్స్ అనే ఒక సెల్స్ ఉంటాయి, ఈ సెల్స్ వల్లే ఫిష్ కి కలర్ అన్నది వస్తుంది। ఎలా అయితే మన మనుషుల బాడీలోని మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుందో దీని వల్ల మనకు కూడా కలర్ అనేది వస్తుంది, అంటే మన ఫేస్ కలర్, మన స్కిన్ కలర్ దేని వల్ల వస్తుంది, ఈ మెలనిన్ పిగ్మెంట్ వల్ల వస్తుంది। ఇలాగే ఫిష్ యొక్క బాడీలో కూడా కొన్ని సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ క్రోమటోఫోర్స్, ఈ క్రోమటోఫోర్స్ వల్లే ఫిష్ కి ఆ కలర్ అన్నది వస్తుంది। ఇది నేచురల్ గా ఎన్వైరన్మెంట్ లో ఉండే ఏ ఫిష్ కైనా ఈ క్రోమటోఫోర్స్ వల్లే కలర్ అన్నది వస్తాయి। మరికొన్ని సార్లు కలర్ వస్తుంది, అది ఎలా వస్తుంది? కొంతమంది బ్రీడర్స్ ఏం చేస్తారు తెలుసా, షాప్ లోని ఫాస్ట్ గా వాళ్ళ ఫిష్ అనేవి సేల్ అవడానికి ఆర్టిఫిషియల్ గా కొన్ని డైస్ అనేవి ఫిష్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు। ముఖ్యంగా ఇవి ఎందులో చూడొచ్చు అంటే ప్యారెట్ ఫిష్ లో చూడొచ్చు మీరు। ప్యారెట్ ఫిష్ యొక్క బాడీ సపోజ్ ఎల్లో కలర్ బ్లడ్ ప్యారెట్ ని మీరు తీసుకుంటే దాని మీద కొన్ని కొన్ని సార్లు డిజైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మన షాప్ లో చూసేటప్పుడు। ఈ డిజైన్స్ అన్నవి ఈ డై యాడ్ చేయడం వల్ల ఈ డిజైన్స్ అన్నవి వస్తాయి। అండ్ అలానే ఈ బ్లడ్ ప్యారెట్స్ లోని మనకు కేవలం రెడ్ అండ్ ఎల్లో కలర్ మాత్రమే ఉంటాయి, కానీ చాలా షాప్స్ లో మనం గ్రీన్ కలర్ చూస్తాం, పర్పుల్ కలర్ చూస్తాం, ఇలా చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ అన్నవి చూస్తాం। ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళు డై యాడ్ చేయడం వల్ల ఈ కలర్స్ అన్నవి వస్తాయి, నేచురల్ గా కాదు ఈ కలర్స్. అండ్ ఇలాంటి ఫిషెస్ మీరు ఎప్పుడు కొనకూడదు, ఎందుకంటే తీసుకున్న కొన్ని రోజులకే చచ్చిపోతాయి। ఇప్పుడు మనం ఫిష్ అసలు కలర్ ఎందుకు కోల్పోతాయో డిస్కస్ చేద్దాం। మెయిన్ రీజన్ వచ్చేసరికి మీరే గైస్, మీరు చేసే పనుల వల్లే ఫిష్ కి కలర్ అనేది పూర్తిగా పోతూ ఉంటుంది। ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మీ వాటర్ లో గనక క్లోరిన్ ఉంటే ఖచ్చితంగా మీ ఫిష్ అనేది గ్రాడ్యువల్ గా కలర్ అనేది కోల్పోతూ ఉంటుంది, ఎందుకంటే క్లోరిన్ ఈజ్ ఎ బ్లీచింగ్ ఏజెంట్, మీ ఫిష్ యొక్క బాడీలో ఉండే కలర్ ని అలా పోగొట్టేస్తూ ఉంటుంది। అండ్ దీంతో పాటు మీ ట్యాంక్ లో గనక అమోనియా అండ్ నైట్రేట్స్ గనక ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీ ఫిష్ యొక్క కలర్ అనేది పూర్తిగా పోతుంది। అండ్ దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరిన్ రిమూవర్, మీరు మీ వాటర్ కనుక క్లోరిన్ ఉంటే దాంట్లోని క్లోరిన్ రిమూవర్ అన్నది యాడ్ చేయండి, లేదంటే హ్యాపీగా మనం ఫిల్టర్ లో తాగుతాం కదా వాటర్, ఏరో వాటర్ డైరెక్ట్ ఒక క్యాన్ తెచ్చుకొని ఆ క్యాన్ వాటర్ మీ ఎక్వేరియం లో యాడ్ చేయండి, అందులోని క్లోరిన్ అసలు ఉండదు। ఈ అమోనియా అండ్ నైట్రేట్స్ ని ఎలా రిమూవ్ చేస్తాం? ఇది కూడా చాలా సింపుల్, వీక్లీ 30% వాటర్ చేంజ్ చేయండి, అసలు మీ ట్యాంక్ లోని అమోనియా అనేది బిల్డప్ అవ్వదు। రీజన్ నంబర్ 2, హెల్దీ ఎక్వేరియం ఎన్వైరన్మెంట్ గైస్, మీ అక్వేరియం లో కనుక మీ ఫిష్ కి ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే మీ ఫిష్ అనేది చాలా హెల్దీగా ఉంటది। ఆబ్వియస్లీ ఫిష్ హెల్దీగా ఉందంటే కలర్ఫుల్ గా కూడా ఉంటది, కానీ మనం ఏం చేస్తాం, ఏ ఫిష్ పడితే ఆ ఫిష్ తెచ్చి యాడ్ చేసేస్తూ ఉంటాం, దీనివల్ల ఒకదానికి ఒకదానికి పడదు, రెండు కొట్టుకుంటూ ఉంటాయి। ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఫిష్ అండ్ ప్లెకో, ప్లెకో కంటిన్యూస్ గా వెళ్లి గోల్డ్ ఫిష్ అలా పొడుస్తూనే ఉంటది। అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి గోల్డ్ ఫిష్ అండ్ మోలీస్, ఈ రెండు కనుక మీరు కలిపి యాడ్ చేస్తే మోలీస్ ఖచ్చితంగా గోల్డ్ ఫిష్ ని పొడుస్తూనే ఉంటాయి, దీని వల్ల గోల్డ్ ఫిష్ ఏమవుద్ది, స్ట్రెస్ లోకి వెళ్ళిపోద్ది। అండ్ స్ట్రెస్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ గైస్, ఫిష్ కనుక ఒక్కసారి స్ట్రెస్ లోకి వెళ్ళిందా దాని బాడీ ఒక కలర్ మొత్తం ఇన్స్టాంటేనియస్ గా కోల్పోతూ ఉంటది। అండ్ ఏవైనా ఇన్ఫెక్షన్ వల్ల గానీ దేని వల్ల అయినా అసలు ఫిష్ కనుక స్ట్రెస్ వస్తే ఖచ్చితంగా ఫిష్ కలర్ అనేది కోల్పోతూ ఉంటది, సో మీ ఫిష్ ని ఎప్పుడు హెల్దీగా ఉండేలాగా మీరే చూసుకోవాలి। దీనికి సింపుల్ సొల్యూషన్,
మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, ఏ ఫిష్ కి ఆ ఫిష్ కి కంపాటబిలిటీ చెక్ చేయండి, రెండింటికి కంపాటబిలిటీ మ్యాచ్ అవుతేనే అప్పుడు తెచ్చి మీరు యాడ్ చేసుకోండి. రీజన్ నెంబర్ 3 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ గైస్, ఫిష్ ఫుడ్. గైస్ మీరు యాడ్ చేసే ఫిష్ ఫుడ్ లోని ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఎలా అయితే ఇవన్నీ మనకు ఎలా ఎసెన్షియల్లో ఫిష్ కి కూడా అంతే గైస్. ఇందులో కనుక ఏది లేకపోయినా మీ ఫిష్ కి మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది. ఆబ్వియస్లీ మాల్ న్యూట్రిషన్ వస్తే ఫస్ట్ కలర్ యొక్క సెల్స్ మీదే అది ఎఫెక్ట్ చూపిస్తుంది, వెంటనే కలర్ అనేవి కోల్పోతూ ఉంటాయి. కలర్ కోల్పోతుంది మీ ఫిష్ అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మీ ఫిష్ మెల్లగా అన్హెల్దీ అయిపోతుంది అండ్ చచ్చిపోవడానికి దగ్గరగా వెళ్ళిపోతుంది అని అర్థం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఇలా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు వేసే ఫుడ్ లో అని ప్రాబ్లం ఉంది. మీరు అందుకే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి మీ ఫిష్ కి యాడ్ చేయండి గైస్. అండ్ అలానే వెజ్జీస్ లైక్ గ్రీన్ పీస్, కుంబర్ మీ ఫిష్ యొక్క డైట్ లోని ఇంక్లూడ్ చేయండి. అండ్ మీకు కనుక మీ ఫిష్ ఇన్స్టాంటేనియస్ గా కలర్ఫుల్ గా రావాలంటే స్పిరులినా క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ స్పిరులినాను కనుక మీరు మీ ఫిష్ కి ఫీడ్ చేస్తే ఖచ్చితంగా మీ ఫిష్ యొక్క కలర్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ అలానే బ్లడ్ వామ్స్, బ్రైన్ ష్రింప్, గ్రిల్ ఇవన్నీ కనుక మీ ఫిష్ కి మీరు ఫీడ్ చేస్తే మంచి కలర్ అన్నవి వస్తాయి మీ ఫిష్ అన్నవి. ఎస్పెషల్లీ ఈ బ్లడ్ వామ్స్ ఆటోమేటిక్ గా మీ షాప్స్ లోనే దొరుకుతాయి, మీ షాప్స్ లో కనుక అవైలబుల్ గా ఉంటే ఖచ్చితంగా మీరు మీ ఫిష్ కి యాడ్ చేయండి. అండ్ అలానే ఎర్త్ వామ్స్ గానీ, మస్కిటో లార్వాస్ గానీ, మీరు కనుక అరవానాస్ పెంచుకుంటే మీ అరవానాస్ కి శుభ్రంగా చికెన్ లివర్ ఫీడ్ చేయొచ్చు, అండ్ అలానే రొయ్యలు ఫీడ్ చేయొచ్చు, చిన్న చిన్న ఫిషెస్ ఫీడ్ చేయొచ్చు, ఇలా అన్ని మీరు ఫీడ్ చేయొచ్చు, మంచి కలర్ అన్నవి వస్తాయి మీ ఫిష్. అండ్ గైస్ ఇవి పూర్తిగా నేచురల్ వేస్ గైస్. అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ వేస్ కూడా ఉన్నాయి గైస్. అవేంటంటే హార్మోన్స్ ని ఒక టాబ్లెట్ రూపంలోని మీ ఫిష్ ట్యాంక్ లోకి మనం వేస్తే ఆ హార్మోన్స్ ని ఫిష్ తీసుకుంటాయి, దానివల్ల వెంటనే కలర్ అనేది వస్తుంది. బట్ అదంత సేఫ్ కాదు గైస్, మీ ఫిష్ కి అసలు హెల్దీనే కాదు. మీరు కనుక వన్స్ ఆ టాబ్లెట్ డ్రాప్ చేస్తారనుకోండి ఉన్న కలర్ కూడా మొత్తం కోల్పోతూ ఉంటాయి మీ ఫిష్. అండ్ ఈ హార్మోన్ టాబ్లెట్స్ కూడా చాలా కాస్ట్లీ. అండ్ నేనైతే మీకు ఇలాంటి అస్సలు రికమెండ్ చేయను, ఇప్పుడు నేను నేచురల్ వేస్ నే మీకు రికమెండ్ చేస్తాను. సో ఈ కలర్ అన్న విషయాన్ని మీరు ఎప్పుడూ ఇగ్నోర్ చేయకండి. మీ ఫిష్ కలర్ కోల్పోతుంది అంటే ఖచ్చితంగా దానికి ఏదో డిజీజ్ వస్తున్నట్టే గైస్. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ లోని ఏదో ఒకటి అయి ఉండొచ్చు, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్లీ మీ ఫిష్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్ నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను, అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళండి, నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ వీటితో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లోని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యుండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళండి, చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం, లైఫ్ ఈస్ వెరీ షార్ట్, మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిట్నెస్ ట్రిప్ ని హ్యాపీగా చూసుకోండి.